we go. हाई गाइज वेलकम बैक टू चिंडू टेक टीवी गाइज वीडियो मैं सैमसंग A41 मोबाइल अच्छे अनबॉक्सिंग सो अनबॉक्सिंग मुझे स्पेक्स अभी चुदा सो इन मैं चुनाव इन आर्डर मोबाइल वे फ्यूजन ब्लैक 6GB 64GB वेरिएंट एंड प्राइस 15,500 पड़ी नार्मल प्राइस काकपोते इदि नाकु आफर लो 13,000 कैते वच्चिंदि सो इट्लांटि मीरु आफर्स एमैना गैजेट्स मीद आफर्स तेलुसुकोवालनुकुंटे मनकु टेलीग्राम ग्रूप उंदि सो अंदुलो मीरु जॉइन अव्वंडि सो जॉइन अव्वालनुकुंटे सर्च चेयंडि सर्च बार लो चिंटू टेक टीवी डील्स अनि లేదా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ లింక్తో జాయిన్ అయిపోండి అండ్ మనం ఒకసారి స్పెక్స్ చూసినట్లయితే ఇక్కడ 64MP ప్రైమరీ కెమెరా ఉంది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 5MP డెప్త్ సెన్సార్ ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేసి 32MP అండ్ రేర్ కెమెరా వీడియో వచ్చేసి మీరు 4K అప్ టు 30 ఫ్రేమ్స్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080p 30 ఫ్రేమ్స్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ ఈ మొబైల్ సైజ్ 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బ్యాటరీ వచ్చేసి 6000mAh బ్యాటరీ అండ్ 50W ఛార్జ్ సపోర్టెడ్ ఉంది అండ్ మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఇందులో మీకు 3.5mm జాక్ కూడా ఉంది అండ్ రేర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ ఎగ్జినోస్ 9601 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అండ్ సిమ్ స్లాట్ వచ్చేసి 2+1 ఫుల్ స్లాట్ వస్తుంది అంటే మీరు 2 సిమ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే అట్ ఏ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ 12V సపోర్టెడ్ 2 జియో సిమ్స్ అయితే అట్ ఏ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ మెమరీ కార్డ్ వచ్చేసి మీరు అప్ టు 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మన మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం సో మొబైల్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఎందుకంటే అమెజాన్లో అవైలబుల్ లేదు సో మీకు మొబైల్ కావాలని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడ చూసినట్టయితే బాక్స్లో మనకి ఒక ఇన్వాయిస్ ఉంది అండ్ ఇక్కడ మనకు మొబైల్ అయితే ఇట్లాంటి ప్యాకేజింగ్లో వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు అండ్ ఇక్కడ మనం బాక్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి పైన సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది అండ్ కింద మోడల్ A41 ఉంది అండ్ రైట్ సైడ్ ఎంటీ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్రాండింగ్ సామ్సంగ్ గ్యాలక్సీ A41 ఉంది అండ్ మళ్ళీ డౌన్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రైస్ అయితే మెన్షన్ చేస్తారు 20,000 అని బట్ మనకి ఇదైతే 15,500కి అయితే అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లో అండ్ మన కింద స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ ర్యామ్ చూసినట్టయితే 6GB ర్యామ్ ఉంది 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది బ్యాక్ సైడ్ ఇంకొన్ని స్పెక్స్ మెన్షన్ చేశారు ఇక్కడ చూసినట్టయితే 64MP ట్రిపుల్ కెమెరా అండ్ 6MH బ్యాటరీ 15W ఛార్జర్ ఇన్బాక్స్ అండ్ సూపర్ ఎమోల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ మొబైల్ సైజ్ అండ్ కార్నర్ సైజ్ మెన్షన్ చేశారు కెమెరా వచ్చేసి 64MP 8MP 5MP ట్రిపుల్ కెమెరాతో వస్తుంది అండ్ 32MP ఫ్రంట్ కెమెరా అండ్ వెయిట్ వచ్చేసి మీకు 191 గ్రామ్స్ అయితే ఉంది అండ్ ఒకసారి మనం మొబైల్ అయితే ఓపెన్ చేసేద్దాం సో లెట్స్ ఓపెన్ ద బాక్స్ సో ఇక్కడ చూసినట్టయితే మనకు డైరెక్ట్గా మొబైలే ఉంది సో మొబైల్ తీసేద్దాం ఇక్కడ చూసాక మనకి ఛార్జర్ ఉంది ఛార్జింగ్ అడాప్టర్ ఉంది అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక ఐకాన్ అయితే ఉంది ఛార్జింగ్ అండ్ ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే మనకి 15W అయితే ఉంది సో ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ కేబుల్ వచ్చేసి టైప్ సి కేబుల్తో వస్తుంది సో ఒకసారి తీసి చూపెడతాను అండ్ ఇక్కడ చూసినట్టయితే USB ఉంది USB 2 Type-C అండ్ మనం ఇప్పుడు మొబైల్ని అయితే చూద్దాం సో మొబైల్ అయితే ఒక కవర్ లాంటి ప్యాకేజింగ్లో అయితే వచ్చింది సో ఇక్కడ కవర్ని అయితే మనం రిమూవ్ చేద్దాం సో కవర్ అయితే ఇక్కడ మనం రైట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ నుండి అయితే రిమూవ్ చేయాలి ఓకే సో ఇక్కడ మొబైల్ అయితే చూడొచ్చు సో బ్యాక్గ్రౌండ్ లుక్ బాగుంది అండ్ మనకి ఫ్రంట్ చూసినట్టయితే 32MP అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే సిమ్ ట్రే ఉంది సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసే చూద్దాం ఇది వచ్చేసి మనకి 3 స్లాట్తో వస్తుంది సో ఇక్కడ మనం అయితే చూడొచ్చు ఇక్కడ 3 స్లాట్తో వస్తుంది 2 జియో సిమ్స్ సపోర్టెడ్ అట్ ఏ టైమ్ అండ్ మెమరీ కార్డ్ వచ్చేసి మీకు అప్ టు 512GB అయితే వరకే 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇంకా టాప్ సైడ్ వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ డౌన్ సైడ్ చూసినట్టయితే 3.5mm జాక్ ఉంది టైప్ సి పోర్ట్ ఉంది అండ్ మైక్ ఉంది నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్ ఉంది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది సో ఇంతే అన్నమాట మన మొబైల్ అయితే ఆన్ చేద్దాం సో అక్కడ మనకి మొబైల్ అయితే ఆన్ అయిపోయింది సో నేను అంతా సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను మళ్ళీ సో ఇక్కడ సెటప్ అయితే అంత కంప్లీట్ అయిపోయింది సో ఫోన్ అయితే లోడ్ అవుతుంది సో అక్కడ మనకి లోడింగ్ అయితే అయిపోయింది సో కొంచెం టైం అయితే పడుతుంది అండ్ ఇక్కడ మనం అయితే చూడొచ్చు సో బ్లూటూత్ అయితే ఎక్కువ ఉండదని చెప్పొచ్చు సామ్సంగ్ మొబైల్స్లో అండ్ ఇక్కడ మనం నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేశాక బ్రైట్నెస్ కూడా బాగుందని చెప్పొచ్చు సన్లైట్లో కూడా బాగా కనిపిస్తుంది సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది సో స్టోరేజ్ చూసినట్టయితే 16.53GB అయితే యూజ్ చేశాను కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రేర్ కెమెరా నుండి 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు 4K 30 ఫ్రేమ్స్ వరకు ఫ్రంట్ వచ్చేసి 1080 30 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది అండ్ పైన ఫ్లాష్ ఉంది అండ్ ఫస్ట్ కెమెరా వచ్చేసి 64MP ప్రైమరీ కెమెరా
అండ్ 8 MP వైడ్ యాంగిల్ అండ్ సెకండ్ వచ్చేసి డెప్త్ సెన్సార్ 5 MP అండ్ మనకి ఇక్కడ 64 MP కెమెరా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు 64 MP అని. సో మనం ఒకసారి ఆడియో టెస్ట్ అయితే చేసి చూద్దాం సింగిల్ స్పీకర్తో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఒకసారి అయితే మీరు వినొచ్చు ఆడియో. సౌండ్ క్వాలిటీ అయితే బాగుందని చెప్పొచ్చు, సింగిల్ స్పీకర్ కాబట్టి ఆ సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది ఓకే. అండ్ ఇది గైస్ సామ్సంగ్ F41 మొబైల్ అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.